ఇదే పార్టీ మా కాకనే మాట్లాడదండి, మాట్లాడే పార్టీ నీ పార్టీ చెప్పే ఏం మాట్లాడ పార్టీ పార్టీ ఏ పార్టీ పార్టీ చెప్పే కదా అమ్మా అన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చినావా? అంత చాలా మంది పేర్లు చెప్తే గానీ ఈ ఉన్నాడో చెప్తున్నా. ఇప్పుడు మీ పాత పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీది, మీ బీఆర్ఎస్ అయిపోయినట్టేగా మొత్తం దుకాణం ఏమైపోలేదు. మీరే ఇప్పుడు మీరు బీజేపీనా? బీజేపీ. ఓకే ఓకే, ఏం జరుగుతుంది? కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ? ఏమంటారు కొండా విశ్వేశ్వరరెడ్డి? మా మహేశ్వరం మండలంలో లీడ్ ఉంటుంది. మహేశ్వరం మండలంలో ఇంతకుముందు టిఆర్ఎస్ అంతా ఉండే, టిఆర్ఎస్ కూడా మొన్న మండల ప్రెసిడెంట్ కూడా బీజేపీ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మండల ప్రెసిడెంట్ కూడా బీజేపీ, లీడింగ్ కూడా మహేశ్వరం ప్రాపర్లో కూడా ఈ విలేజ్లలో కూడా 400 నుంచి 500 ఓట్లు వచ్చినాయి. మహేశ్వరంలో హెడ్ క్వార్టర్లో కూడా 400 నుంచి 500 ఓట్లు వచ్చినాయి. ఇప్పటిదాకా ఇంతకుముందు లేకుండే ఇప్పుడు రాను లీడ్ అవుతున్నారు. ఈ రామ మందిర్ విషయంలోనే కానీ ఇట్లా విషయాల్లో మంచిగా ఇక మోడీ అని జర అవినీతి లేకుండా నడుస్తుందని పబ్లిక్ అనుకుంటారు. ఏదైనా అన్నది కూడా ఈ అగ్రికల్చర్ విషయంలో కూడా ఈ సబ్సిడీ మందులు కానీ ఎరువులు కానీ అక్కడికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేటివి ఇలా ప్రాబ్లం లేకుండా అవుతుంది. ఇంతకుముందు ఏమో ఎరువులు అప్పుడేమో లైన్ కట్టి తీసుకునేది, ఒక్కో రోజు ఒక రోజు కట్టేది ఒక 4-5 గంటల దాకా లైన్ కట్టి తీసుకొని పోయేది ఎరువులు, యూరియా అని డిఏపీ కానీ ఇవన్నీ. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు సొసైటీలో ఎంత దొరికితే అంత ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఏరింది కదా, సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, అధికారం కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉంది కాబట్టి సో బీజేపీకి గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ? బీజేపీ ఇంతకుముందు కూడా విశ్వేశ్వరరెడ్డి కూడా ఎంపీ, ఇంతకుముందు కూడా ఎంపీ, ఇప్పుడు కూడా అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చారు, ఇళ్ళకెళ్ళి అందులోకి పోతున్నారు. ఇప్పుడు ఈ పార్టీలు ఎట్లున్నాయి, ఎవరు పైసా ఉంటే వాళ్ళకు సీట్ ఇస్తున్నారు. ఇప్పుడు రంజిత్ రెడ్డి దగ్గర డబ్బు కుదవలేదు, ఇక ఈడ క్యాండిడేట్ దగ్గర మంచి సీనియర్ ఇప్పుడు రన్నింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇక వస్తే ఆయనతోటి ఈ ఓట్లు వస్తాయని ఆ పాత పరిచయాలు ఇవి ఉంటాయని ఆయన నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇద్దరు రెడ్డిల మధ్య ముదిరాజు నేత పోటీలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో బీసీ వర్గం మొత్తం కాసాని జ్ఞానేశ్వర వైపు చూసే అవకాశం ఉంటుందా? బీసీ వర్గం ఇప్పుడు ఆయనకు బీసీ వర్గంలో ఉన్నాడు కరెక్టే, ఆయనకు ఎక్కువ పరిచయాలు లేవు. ఎక్కువ ఇప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. మహేశ్వరం కానీ, మహేశ్వరం ఇప్పుడు రాజేంద్రనగర్, ఈ చేవేళ్ళ ఇవన్నీ ఉన్నారు. ఇప్పుడు మీదనేమో ఓటు ఉంటారు, లోపలనేమో రేవంత్ రెడ్డిని కలుస్తావు అట్లా. ఇప్పుడు మనకు ఎక్కువ ఇప్పుడు ఈ రాజేంద్రనగర్, ఈ చేవేళ్ళ, ఇవి ఎక్కువ మహేశ్వరం, ఇవి మూడు కలిపి ఈ 17 లక్షల దగ్గర ఓట్లు ఉంటాయి. అట్లా మా ముస్లిం ఏరియా 150,000 ఎక్కువ ఉంటాయి ఇక్కడ, ఈ మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో. ఇక ముస్లిం ఓట్లు జర ఎక్కడ పడితే అక్కడ ఏ పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టేనా మన పోటీ ఇస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఇక ఆయన కూడా థర్డ్ ప్లేస్ లో ఉంటాడు, బీజేపీ ప్లస్ కాంగ్రెస్. ఇప్పుడు పబ్లిక్ అనుకుంటారు కేసీఆర్ పదే పదే ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి గెలిపించి తప్పని చేసినాం అని కొంత ప్రచారం చేసుకుంటారు. నిజంగా ప్రజలు అనుకుంటారే కేసీఆర్ ఉంటాయిపోతుండే? ఈ విధంగా అనుకునేది సిద్దిపేట హరీష్రావు కాన్స్టిట్యూన్సీలో అంతటా కాదు, హరీష్రావు కాన్స్టిట్యూన్సీలో అనుకుంటారు. ఎందుకంటే సిద్దిపేటలో మొత్తం ఆయన మనుషులే, ఆయన అసలు పొరిగిన మెదక్ ఆయన అది సిద్దిపేట నిలబడి అన్ని పర్మనెంట్ అయిపోయింది. కొంతమంది అనుకుంటుండొచ్చు అని ఇంత కాంగ్రెస్ కు ఓటేజీ గెలిపించి తప్పు చేసినామని అనుకుంటున్నాను. ప్రజలు ఎవరు అనలేదు కేసీఆర్ తప్ప, కేసీఆర్ అంటుండు అనుకుంటున్నారు ఇప్పుడు అని. ఇప్పుడు కవిత అరెస్ట్ మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? బీజేపీ కొంత కలిసి వస్తుందా కవిత అరెస్ట్? కలిసి రావచ్చు, కానీ కవిత ఇప్పుడు ఆమె మన మంచి పని చేసి అరెస్ట్ అయ్యి రేపు చేరుకుంటే అదే ఇంత మంచి పని చేసింది, దేశానికి స్వాతంత్రం తెచ్చింది, అమ్మాయి ఇంత పెద్ద పట్టణం కట్టింది, అయ్యో పాపం అందుడు. ఆమె చేసిన పని తప్పుడు పని కదా, ఆడ ఒక ఆడ మనిషి చేయాల్సిన పని కాదు. ఆమె చేసి ఇప్పుడు అరెస్ట్ అయ్యింది ఒక ఆడ మనిషి చేయాల్సిన పని కాదు. మొన్న దాకా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమంటుంది ఈడీ బోడీ వచ్చేం చేస్తారు, ఇలా భయపడేటోడే ఉన్నాడు అట్లా ఇట్లా అన్నారు. మరి ఇప్పుడు ఇంతవరకు ఆమెను అరెస్ట్ చేసి 10 రోజులు అయిపోయింది, ఇంతవరకు కేసీఆర్ అంటలేడు. అరే అయ్యా మా ఎమ్మెల్సీ నా బిడ్డ ఎందుకు అరెస్ట్ చేసి నన్ను ఇంతవరకు నోరేసి అడుగుతున్నాడు ఎందుకు అంటే ఆయన కూడా తెలిసిపోయింది మా నా బిడ్డ చేసిన పని తప్ప అని అడిగితే మళ్ళీ కదమలు ఎగురుతారు కదా.
అట్లా కావాలనే అరెస్ట్ చేసి నా బిడ్డని అంటున్నాడు కదా, ఎవరి తండ్రి అని అట్లా అంటాడు. దొంగలు చేసినాడు, దొంగ దొరకనే లేదు, ఎందుకు చేసి అంటాడు దొంగ తండ్రి కూడా. టీఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఏం రాదా బిడ్డను అరెస్ట్ చేసి ఇలాంటి ప్రచారం? టీఆర్ఎస్ పార్టీకి ఆ కవితని అరెస్ట్ చేయడంలో ఒక్క ఓటు కూడా ఎక్స్ట్రా రాదు, ఇడనే కాదు ఇడ రాదు. బీజేపీకి ఏమన్నా ఎక్కువ పడతాయి? బీజేపీకి పడతాయి. బీజేపీ వల్ల మీ పార్టీకి ఇబ్బంది అవుతుంది పానీ కాదు, దానికి ఎవరైనా చేస్తే ఎవరు దానికి చేయాలి, 10 మంది నిలబడ్డా గెలిచేది ఒక్కడే కదా. కాబట్టి బీఆర్ఎస్ లేదు కాబట్టి ఏమున్నా ఇప్పుడు బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈయన రంజిత్ రెడ్డి, అవి రంజిత్ రెడ్డి ముఖం ద్వారా ఓట్లు ఈడ ఏం పడాయి, ఆడగిట ఆయన సొంత ఊళ్ళో పడతాయేమో, మహేశ్వరంలో ఆయన ముఖంతో ఏం పడాయి, పార్టీ పరంగానే పడతాయి. ఇప్పుడు కొంతమందికి ఈడ పక్కకు రాయనారు ఉంది, ఆయన ద్వారా కొంత పడతాయి. ఎవరు ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, అట్లా చెవిల కాలే ఆదాయులు ఆయన కాంగ్రెస్ కదా పోటీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇక ఈయన స్పీకర్ ఆయన కాంగ్రెస్ అనే వికారవాది ఇంతకు రాదు, కానీ ఆయన మనుషులు అయితే ఉంటారు కదా సేవల ఏరియాలో. కాబట్టి కొంచెం కాంగ్రెస్ కి ఫుల్ ఉన్నది. ఇప్పుడు సబితమ్మ కూడా వస్తుందంటే మీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా? తీసుకోరా అని చెప్పిండు ముందే, బట్టి విక్రమార్క మూడుసార్లు చెప్పిండు. పదం మీద ఉండి కాంగ్రెస్ కు మోసం చేసి పోయిన వాళ్ళు మళ్ళీ వస్తే తీసుకోమని చెప్పిండు, అందుకే పోతలేదు. ఆమె పోతే పోయినా కాంగ్రెస్ గెలిచిన మూడు తీసుకురు పట్నం మహేందర్ రెడ్డిని, ఆయన కూడా మీ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిపోయినా ఆయన మోసం ఏం చేయలేదు. ఆయన మోసం చేయలేదు. ఆయన 30 ఏళ్ళు తెలుగుదేశంలో పనిచేసిండు, ఆయనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయన బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో పదవి ఇస్తాను ఆశ చెప్పిండు. ఈ మరిసారి ఎంపీ టికెట్ కావాలి వాళ్ళకు, ఎంపీ టికెట్ ఇవ్వడు ఆయన ఆమెకు, ఎమ్మెల్సీ ఉండి ఆయనకు భార్యకు ఎంపీ టికెట్ ఇవ్వడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా వస్తాం అన్నారు, ఇచ్చి పోయిండు. ఇప్పుడు పైసలు ఏమైనా పనిచేస్తాయి ఎంపీ ఎలక్షన్ లో? పైసలు ఏ పార్టీ అయినా కొంచెం గొప్ప ఖర్చు పెట్టాలి ఏ పార్టీకి అయినా. ఇప్పుడు ఇద్దరు పార్టీ ఇద్దరు నిలబడ్డారు, జ్ఞానేశ్వర్ కూడా మంచి పైసకాలుడే, కానీ ఆయనకు అందరు బీసీ ఓటు పడితే అని నమ్మకం లేదు. బీసీలందరూ ఆయనే తిక్కుంటే 64% బీసీలు ఉన్నారు, మరి ఆయనే గెలుస్తాడు. కానీ ఆయనకు ఛాన్స్ లేదు ఇప్పుడు ఆయన, ఎందుకంటే ప్రజలల్లో తిరిగి పరిచయాలు లేవు, ఏమైనా పలకరించడం లేదు. ఇక కొండా విశ్వేశ్వర అంటే ఆనాడు తిరుగుతుండ్రు, ఆయన పైసగల్లోడే. ఇప్పుడు నిలబడ్డ ఆయన పైసగల్లోడే, పైస కూడా ఖర్చు పెడతారు. ఇక పైస తీసుకుంటాడు తీసుకుంటాడు, తీయకుండా పైసలు తిని కూడా ఓటు అయిన వాళ్ళు ఉన్నారు, పైసలు తీసుకుంటారు, అట్లా వాళ్ళని సంవత్సరానికి ఇస్తారు. అది మనం చెప్పలేము.